హలో అండి మీ అందరికీ చిట్టిపాపాయి కథలకి స్వాగతం ఈరోజు మనం చాకలివాడు మేలు అనే ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము ఒకప్పుడు విజయనగరంలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడు ఉండేవాడు ఆయన జ్యోతిష్య శాస్త్రంలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్నీ చదివాడు ఆ శాస్త్రంలో ఆయనకు తెలియనిది లేదు అందుచేత ఎందరో రాజులు ఆయన మీద ఆధారపడి ఏ పని అయినా తలపెట్టేవాళ్ళు ఎవరెవరికి యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయో వాటిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో ఏ రాజ్యాలు ఎప్పుడు చేతులు మారుతాయో ఆయన పొల్లుపోకుండా చెప్పేవాడట ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మిగతా వేళలలో ఎక్కడ ఉన్నా పొలాలు కోసి నూర్పిళ్ళు చేసే సమయంలో ఆయన తన గ్రామం చేరి దగ్గర ఉండి పనులు చేయించేవాడు ఒక ఏడు కుప్పలు నూర్పించి ధాన్యం కళ్ళల్లోకి రాసిపోయిస్తున్నాడు జ్యోతిష్కులు గారు ఆ సమయంలో ఆ ఊరి చాకలి తిప్పడు గాడిదను తోలుకుంటూ దొంక వెంబడి ఇంటికి పోతూ ఆగి శాస్త్రులు గారు ధాన్యం ఇంకా కళ్ళలోనే ఉంచనిచ్చారేం తప్పున గోతాలకు పట్టించి ఇంటికి చేర్చండి పెద్ద తుఫాను రాబోతున్నది అని అన్నాడు జ్యోతిష్కుడు నవ్వి ఈ సమయంలో తుఫాను రావటం ఏమిట్రా ఇంకా పలానా రాశిలోనే ఉన్నాడు దక్షిణపు గాలి వీస్తున్నది ఆకాశాన్ని ఎక్కడా కనుచూపు మేరలో మబ్బు తొనక లేదు వర్షం కలిగించే గ్రహాలేవి బలంగా లేవు అంటూ తన శాస్త్రమంతా చదివాడు ఆ గ్రహాలు నక్షత్రాలు ఏం తెలుస్తాయండి నాకు తెలిసిందల్లా పొద్దుకూకేవేళ్లకు మానులు విరగపడేంత తుఫాను రాబోతున్నది తమరు నష్టపోతారని హెచ్చరించాను అంటూ తిప్పడు తన గాడిదను తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు వట్టి పామరుడు శాస్త్రం వాడికేం తెలుస్తుంది ఈ సమయంలో వాన కురిపించటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు అన్నాడు జ్యోతిష్కుడు పని మనుషులతో కానీ సూర్యుడు అస్తమించే సమయంలో గాలి దక్షిణం నుంచి పడమరకు మారి వెర్రిగా వీచసాగింది ఆ గాలికి ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి మహావృక్షాలు వేళ్లతో సహా పడిపోయాయి క్షణంలో ఆకాశమంతా కారుమబ్బులు కమ్మి మెరుపులు ఉరుములు ఆరంభమయ్యాయి కొద్దిసేపటికి కుంభవృష్టిగా వర్షం కురవసాగింది పొలాలలో పనిచేసుకుంటున్న వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఇళ్లకు పారిపోయారు జ్యోతిష్కుడు కూడా ఇల్లు చేరి రాసి అంతా మట్టిపాలే అని అనుకున్నాడు చాకలి తిప్పడు చెప్పిన మాట చెవిన పెడితే ఇలా జరిగేది కాదు ఇంత శాస్త్రమో తెలిసి తాను కనుక్కోలేకపోయిన తుఫాను గురించి తిప్పటికి ఎలా తెలిసిందా అని జ్యోతిష్కుడు అమిత ఆశ్చర్యం పొందాడు చదువురాని చాకలి వాడే ఈ జ్యోతిష్యం చెప్పి ఉండడు వాడికి ఎవరో చెప్పి ఉంటారు ఆ చెప్పిన వాళ్ళు మహానుభావులు తనకన్నా కూడా బాగా శాస్త్రం చదివినవారు తిప్పణ్ణి అడిగి వారి పరిచయం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు జ్యోతిష్కుడు మర్నాడు ఉదయానికి వాన తగ్గిపోయాయి జ్యోతిష్కుడు తిన్నగా చాకలి ఇంటికి వెళ్ళి ఒరే తిప్పడు నిన్న నువ్వు చెప్పినట్టే తుఫాను వచ్చిందిరా అలా వస్తుందని నీకు తెలియడానికి వీలు లేదు అది చెప్పింది ఎవర్రా అని అడిగాడు తమరన్నది నిజమే శాస్త్రులుగారు తుఫాను రాబోతున్నదని నాకు చెప్పినది నా గాడిద తుఫాను రాబోయే ముందు అది వీపు విల్లంబులాగా వంచి వెంట్రుకలు నిక్కబొడిచి తోక కాళ్ల సందున ముడిచి వణకడం మొదలు పెడుతుంది నిన్న అది అలాగే చేసింది అందుకే తుఫాను రాబోతున్నదని నేను తమకు చెప్పగలిగాను అన్నాడు తిప్పడు ఇంత శాస్త్రం చదువుకున్న నేను తెలుసుకోలేని విషయం గాడిదకు తెలుస్తుందంటే నమ్మబుద్ధి కావటం లేదురా అన్నాడు జ్యోతిష్కుడు అదే మాట శాస్త్రులుగారు ఇంకో జాముకు తెల్లవారుతుందనగా కోడి కూయదా సముద్రం మీద ఉప్పెన వచ్చే ముందు నీటి గుర్రాలు పడవల చుట్టూ ఎగురుతాయట వాటికి ఉప్పిన సంగతి ముందుగా ఎలా తెలుస్తుందంటే ఏం చెప్పగలం అన్నాడు తిప్పడు జ్యోతిష్కుడు ఒక నిట్టూర్పు విడిచి సరే జరిగిన సంగతి మాత్రం ఎవరికీ చెప్పకు నా పరువు కాస్తా పోతుంది అన్నాడు మీ పరువు పోగొట్టటం నాకేం పని గారు అన్నాడు తిప్పడు అయినా జ్యోతిష్కుడి పరువు పోనే పోయింది ఆయనకు తిప్పడికి పొలంలో జరిగిన సంభాషణ విన్నవాళ్ళు జరిగినదంతా ప్రచారం చేశారు అందుకే ఆ ప్రాంతాల చాలా కాలం దాకా జ్యోతిష్కులు తగాదా పడ్డప్పుడు నువ్వు గాడిదంతా తెలివిగలవాడు అనుకుంటున్నావు కొంచెం తగ్గు అనేవాళ్ళు చదువుకున్నవాడికన్నా చాకలి మేలు అన్న సామెత ప్రచారంలోకి బాగా వచ్చింది కథ సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథలు వినటానికి చిట్టిపాపాయి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి